ప్రసాద్ గారు కాలర్స్ ఒక రెండు మూడు క్వశ్చన్స్ రేజ్ చేశారు అంటే ప్రజాధనం దుర్వినియోగం చేశారు ఈ హోదాలో ఉండి ఎలక్షన్ కమిషనర్ గా ఉండి వాళ్ళని వీళ్ళని కలవడం ఏంటి అసలు ఈ మీటింగ్స్ ఏంటి అనేది అడుగుతున్నారు అట్లా కాదమ్మా ఆయన అప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా లేరు ఆయన ఎలక్షన్ కమిషనర్ గా మీరు తీసేసి వేరే అతని కనకరాజును పెట్టారు ఆయన వాళ్ళ రిలేటివ్స్ ను ఎవరినో కలిశారు కలవడం తప్పేందమ్మా కలవడం అంటే ఏమైనా రాజకీయం చేశారా కలవడం తప్పు కాదు కలిశారు అదే విధంగా ఆయన ఎవరిని లాయర్ పెట్టుకున్నాడో ఆయన సొంతం ఏ విధంగా చేసుకున్నారో మనకు అవసరం లేదు మేము అడిగేది గవర్నమెంట్ పెట్టిన లాయర్కు ఏమైనా జగన్మోహన్ రెడ్డి డబ్బిచ్చాడా లేదంటే వైసీపీ నాయకులు ఎవరన్నా డబ్బిచ్చారా ప్రభుత్వం ఉంది కదా డబ్బిచ్చింది మీరు జీవో ఇచ్చి ప్రభుత్వ డబ్బు ఖజానా నుంచే కదా మీరు ఆయనకు డబ్బు చెల్లించింది అది మేము అడుగుతున్నాం మీరు ఇచ్చే 10 రూపాయల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉందమ్మా మేము అడిగే హక్కు మాకుంది అంతేగాని ఆయన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అవసరం లే కదా ఆయన సంపాదించుకున్నాడో లేకపోతే ఆయన ఇన్నేళ్ళు 30 ఏళ్ళు పనిచేశాడు ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన డబ్బులు పెట్టలేడంత శక్తి లేనోడు కాదు కదా అదే విధంగా మా సోదరుడు చెప్తా ఉన్నాడు ఏమని ఆయన అన్ఫిట్ ఆయన పనికిరాడు రమేష్ కుమార్ అని అన్ఫిట్ అయితే ఆయనతో ఎందుకు పని చేయించుకున్నారు మీరు మనం ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడా చూసిండమ్మా ఒక ముఖ్యమంత్రి కులంతో తిట్టిన ముఖ్యమంత్రి మన ఒక జగన్మోహన్ రెడ్డి గారినే చూసాం ఎక్కడ కూడా ఒక వ్యక్తిని దాదాపు 3 నెలలు 4 నెలలు ఆయనతో పని ఎలక్షన్ చేయించుకొని ఆయన కులాన్ని పెట్టిన వ్యక్తి తులాన్ని తిట్టిన వ్యక్తి మనం ఎక్కడైనా చూసామా ఎక్కడైనా విన్నామా వినలేదు చూడలేదు ఎందుకంటే మనము వితండవాదంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వితండవాదంగా చేస్తా ఉంది ఎందుకంటే చట్టమాల చుట్టం చేసుకున్నారు ఇక్కడ అందరి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు అడిగే వాళ్ళే ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారు ఈ విధంగా చేసుకుంటా పోతూ ఆయన ఒక చిన్న ఆఫీసరు ఆయన మీద అంటే ఎందుకంటే మీకు అంత వ్యతిరేకత మీ దగ్గర పనిచేశాడు కదా మీ తండ్రి గారి దగ్గర ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఎప్పుడు పనిచేయలేదు ఆయన మీ తండ్రి గారి దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు మీ దగ్గర దాదాపు ఒక 1 ఇయర్ 4 మంత్స్ పనిచేశాడు మీరు పని చేయించుకున్నారు మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ అన్ని చేశాడు ఎలక్షన్ సగం ఎలక్షన్ చేశాడు కరోనా ఉందని డబ్ల్యూహెచ్ఓ చెప్తే దాని మీద హెల్త్ వాళ్ళను మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ తో పోస్ట్ పోన్ చేశాడు చేసింది 1 వీకే కదా ఆ రోజులే కదా పోస్ట్ పోన్ చేసింది ఏం ఆ రోజులోనే మీద ఏమన్నా అందరిది కుంపబోయిందా ఇక్కడ ఏం లే కదా ఆయన చేసింది మంచి పనే కాదా ఒకసారి విశ్లేషించుకోండి అవసరం కూడా ఉంది ఆయన కరోనా ఉంది వస్తుంది అనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ ముందు హింట్ ఇచ్చింది కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు ఒకవేళ తప్పు చేస్తే దాని గురించి మనం మాట్లాడుచుకొని మీరు ఆ సుప్రీంకోర్టు పోయారు కదా ఆయన తప్పు చేశాను ఏమైంది సుప్రీంకోర్టు ఇంకా మీదట ఏమైనా ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించండి అని చెప్పారు అంతేగాని మీరు చేసి తప్పని లేదు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంప్రదించని చెప్పాడు కాబట్టి సోదరుడా ఊరికే ఒకరి మీద మనం నింద వేయడం కాదు ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఉంది మేమేం అనలేదు అంటున్నాం రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తిని కులంను పెట్టి ఎవరైనా తింటారా మనకు అవసరమా మీ తండ్రి దగ్గర పనిచేశాడు ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పనిచేయలే అటువంటి వ్యక్తిని ఒక మంచి ఆఫీసర్గా ఎందుకంటే ఆయన ఎలక్షన్ కమిషన్ అంటే అప్పుడు గవర్నర్ ఆయన గుర్తించగలదా ఇచ్చింది ఇస్తే ఆయన కులాలను పెట్టి తింటారు చాలా అన్యాయం మీరు మీ ప్రవర్తన మారాలి మీరు ఎంత పట్టు విడుపులు ఉండాలి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకన్నా మాకు ఎక్కువ తెలుసండి వాళ్ళ తండ్రి గారితో మేము పనిచేసాం వాళ్ళు ఉన్నారు మా భద్రం అడగండి అక్కడ ఎందుకంటే వాళ్ళ తండ్రి గారితో కూడా మేము పనిచేసాం కాబట్టి పట్టు విడుపులు అనేది చాలా అవసరము ఈ రాష్ట్రంలో పట్టు విడుపులు లేదు ఇప్పుడు కరోనాతో అందరు చచ్చిపోతా అంటే మనము ఎంతసేపు ఆ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతాం తప్ప ఇంకా రమ్యంగా ఈ రాష్ట్రంలో జరిగే పాపం కరోనాతో ఎంత ఇబ్బందులు పడుతున్నారో దాని గురించి మనం మాట్లాడడం లేదు ముందు దాని మీద కూడా చర్చ జరగాల్సిందే ఎందుకంటే ఇది ఒకటే కాదు మనకి ఇంపార్టెంట్ ఇది ఆయన వచ్చినా రాకపోయినా మాకేం లాభం లే ఆయన వచ్చినా వస్తే మీకు లాభము రాకపోయినా మీకే లాభం ఆయన ఎందుకంటే చట్టబద్ధంగా చేస్తాడు చట్టబద్ధంగా చేశాడు కదా ఇంతవరకు మీరు ఇచ్చిన జీవోలన్నీ కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు కదా ఎలక్షన్ కమిషనర్ గా ఎందుకు బ్రదర్ ఏదో ఆయన ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తాడని ఆయన కులాన్ని తిట్టి ఆయన్ని తిట్టి అవినీతి పడండి నిజాయితీ పడి కాదండి ముఖ్యమంత్రి మాట్లాడరు మీరు దేనికైనా ఒక వ్యక్తి మీద ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు ఇప్పటికైనా నిమ్మగడ్డ కోర్టు ఇచ్చింది కోర్టును గౌరవించాల్సిన అవసరం కూడా వైసీపీకి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రైట్ ఎందుకంత వ్యతిరేకత ఎందుకంత నిందలు వేస్తున్నారని టీడీపీ అంటుంది నిందలు కాదు నిందలు వేసింది అతను కదా ఇప్పుడు నిందలు వేస్తా లెటర్ రాసింది ఎవరు వాళ్ళు ఓన్లీ ఎన్నికల వాయిదా అనేది చెప్పారు ఎన్నికల వాయిదాని సెంట్రల్ గవర్నమెంట్ సంప్రదించారన్నారు ఎవరిని సంప్రదించారని సెంట్రల్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులను సంప్రదించారు ఇదే అచ్చెన్ నాయుడు గారు ఇదే అచ్చెన్ నాయుడు గారు ఇదే నెల్లూరు జిల్లా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు ఇదే వీడియో సాక్షిగా వీడియోలో మాట్లాడాలి వాళ్ళు డైరెక్ట్ టీవీ డిబేట్లో ఇది కరోనా వల్ల వాయిదా పడ్డ ఎన్నికలు కాదు దీనికి వేరే కారణం ఉందని చెప్పి అచ్చెన్ నాయుడు గారు ఆడియో బయట నేను వినిపిస్తాను మీకు అంటే ఇది ముందే మాకు వాయిదా పడుతుంది అని తెలుసు అని చెప్పి
ఏదైతే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న ఒక ఛానల్ ఎన్నికల వాయిదా పడుతున్నాయని క్వశ్చన్ మార్కులు పెట్టి ముందే ప్లే చేసింది. అంటే మీకు ముందే తెలుసు ఎన్నికల వాయిదా పడతాయని. అంటే జనాలని ప్రభుత్వాన్ని పిచ్చోళం చేశారు అన్నారు మీరు. అంటే మీరు ఒక పథకం ప్రకారమే ఎన్నికలు వాయిదా వేయించాలని ఒక భాగంలోనే జరిగింది అనేది వాస్తవం. కరోనా వల్ల కాదు, కరోనా అనేది అప్పటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదు, ఎవరికి లేదు, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయలే. ఇంకా జనతా కర్ఫ్యూ పెట్టింది ఎప్పుడు సార్? 22 అనౌన్స్ చేసింది ఎప్పుడు? మీరు 15వ తారీఖు ముందే మీరు పోస్ట్ పోన్ అని ఎట్లా చెప్పారు? ఆయన ఎవరిని సంప్రదించకుండా మీ ఇష్టమైనట్టు లెటర్లు రాస్తారా? ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేతల మీద ఇష్టమైనట్టు లెటర్లు రాస్తే దాన్ని ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? అంటే ఇతను మీకు అనుకూలంగా పనిచేస్తున్నాడా లేదా అనేది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కదా. మనం ఇంతమంది పెద్దవాళ్ళందరూ సీనియర్ జర్నలిస్టులు కూర్చొని చెప్పాల్సిన పని లేదు కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పని చేశాడని చెప్తారు. ఒక్కసారి టీవీ న్యూస్ అడిగినా చెప్తారు, హోటల్లో సీసీ ఫుటేజ్ చూసి ఎవరిని అడిగినా చెప్తారు. మనం కొత్తగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు కదా, నేను ఇస్తా గొప్ప సర్టిఫికెట్. ఇదే ఎన్డి తివారీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు ఒక వ్యవహారం జరిగిన దాంట్లో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన దాంట్లో ఎవరున్నారు? ఇవన్నీ ప్రజలకు తెలిసిన వాస్తవాలే. నేను మళ్ళీ కొత్తగా చెప్పవసరం. మీరు సర్టిఫికెట్లు అడిగారు కదా, ఆయన ఏదో పెద్ద సచ్యులు సర్టిఫికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఆ సచ్యులత ఏంటనేది చెప్పడం కోసం నేను చెప్పా. నేను ఆ టాపిక్ తీసుకురాకూడదు కానీ ఒకవేళ తప్పనిసరిగా కుమార్తె ఏపీ ఎకనామికల్ బోర్డ్ డైరెక్టర్ పదవిని కట్టబెట్టింది ఎవరు, ఎవరి హయాంలో వచ్చింది, ఇది కూడా అమ్మాయి ప్రతిభను బట్టి వచ్చిందా, ఈయన రికమెండేషన్ బట్టి వచ్చిందా అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. మేము రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నాం సార్, మీరు దయచేసి తప్పుడు వాదన తీసుకెళ్ళమాకండి. రైట్ రైట్. లక్ష్మణ్ గారు, అంటే ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ఒక చిన్న సాకుతో నిమ్మగడ్డ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చిందా? ఇంకోటి నైతికంగా కొనసాగకపోవడం అనేది బెటర్ అని మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు, ఎందుకంటారు? అంటే మార్చి వరకు ఉన్నప్పుడు ఎందుకు కొనసాగకపోవడం బెటర్ అంటారు? అదే కాదమ్మా, ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం ఆ రోజు వాయిదాకి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ చర్చిస్తే నిమ్మగడ్డ గారు రాజకీయము దాని వాళ్ళ వెనక ఆయన వెనక ఉంది అనేది వెరీ క్లియర్. ఆయన రాజకీయాలకు అతీతంగా ఏమీ వ్యవహరించలేదు. అలాంటప్పుడు తను రేపు ఆ సీట్లో కూర్చొని ముళ్ళ కిరీటం మీద కూర్చునేట రేపు ప్రభుత్వము ఎందుకు సహకరిస్తుంది? ప్రతిదీ నిన్ను అనుమానిస్తుంది. నువ్వు వెరీ క్లియర్గా వెళ్ళి కూర్చుంటే అది వేరు, ఇక్కడ క్లియర్గా లేదు. రాజకీయం వెనక ఉందన్న విషయం ఎస్టాబ్లిష్ అయింది ఆయన వెళ్ళి రాజకీయ నాయకులు కలిసినప్పుడే. కాబట్టి ఇక్కడ నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు మంచి ఉద్దేశంతో కూర్చోవచ్చు, నువ్వు చేసేది తప్పు పని చేయకుండా కరెక్ట్ పని చేయాలా అని చెప్పి నిర్ణయించి మంచి డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి విషయంలో అనుమానిస్తారు. ప్రభుత్వం కూడా నీకు పూర్తిగా సహకారం ఇచ్చే అవకాశం ఉండదు. ఎస్, విజయం సాధించారా లేదా అని అలా మనం మాట్లాడుకున్నప్పుడు విజయం సాధించారు అనుకో, అయిపోయింది, హాయిగా విశ్రాంతి తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. లేని సమస్యలు ఇంకా పొడిగించుకొని ఎన్నికలు నిర్వహణ చేయటం అన్నది ఆయన వలన అవుతుందా? ప్రభుత్వము ఎన్నికల అధికారి పరస్పర అంగీకారంతోనే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి తప్ప విరుద్ధ ఆలోచనలతో జరగడానికి అవకాశం లేదు. అన్ని రోజు ప్రాబ్లమ్సే వస్తాయి, దాన్ని రోజు పొలిటికలైజింగ్ అయిపోతుంది. కరోనా ఇష్యూలో మనం రోజు నిత్యం భయపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇంకా ఇది ఎప్పుడు పోతుందో తెలియదు, సంవత్సరం ఉంటుందో కూడా తెలియదు. మళ్ళీ కరోనా తగ్గిపోయింది కదా, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ప్రొసీడ్ అయిపోయారు అనుకోండి, మరి ఏంటి, ఏం జరుగుతుంది? అది ఆ రోజు నుంచి మళ్ళీ రాజకీయ మొదలైతే ప్రతిరోజు ఎన్నికలు అయిపోయే ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా ఇది జనానికి ఏం అవసరం? ఇవాళ జనం ఇవాళ ఎన్ని పాటలు పడుతుంటే అవి అవసరమా? ఈ నిమ్మగడ్డ రమేష్ గారి ఇష్యూ అవసరమా రాజకీయ పార్టీలకి? రోజు దాని గురించి మాట్లాడుకోవడానికి, దాని గురించి సమస్యల గురించి ప్రస్తావన చేయడానికి? అయిపోయింది అయిపోయింది, సరే కోర్టులు నీకు ఫేవర్గా తీర్పులు ఇవి ఇచ్చాయి, వెళ్ళు సీట్లో కూర్చో, మంచిగా నమస్కారం పెట్టి వెళ్ళు, అయిపోతుంది. ఏమైనా రిజైన్ చేస్తే ఇంకొకరు నియమించుకుంటారు ప్రభుత్వం, అంతే కదా. నా అభిప్రాయం అయితే అది, ఎందుకంటే ఉండాతనంగా ఉండటం మంచిది ఇప్పటికైనా. ఇంకా రాజకీయ రంగం పులుపుకుంటామంటే ఇంకా పులుపుకోమండి.